హాయ్ సార్, బాగున్నాను సార్. మీరు ఎలా వచ్చారు మీరు ఇండస్ట్రీకి? అంటే ఫస్ట్ సినిమా నుండి అందులో హీరోగా కమ్ ప్రొడ్యూసర్ కూడా యాక్ట్ చేశారు కదా, మూడు చేపలు కదా సినిమా. అవును సార్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ సినీ రంగంలో చాలా జరిగింది సార్? యాక్చువల్గా నాకు ఇది ఒక ప్యాషన్. నేను చిన్నప్పటి నుంచే షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేస్తూ వచ్చాను. మీరు కూడా చేశారా? చేశాను సార్. డైరెక్షన్ చేశారా? షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశాను. అవును సార్. సో లాస్ట్ ఇయర్ ఒక సమంత ఫిలిం రిలీజ్ అయింది, సో దాంట్లో కూడా యాక్ట్ చేశాను. సేమ్ డైరెక్టర్ ముఖేష్ గారితో సమంత నుంచి మీకు ఉంది సార్. సో ఆ తర్వాత ముఖేష్ గారు ఒకసారి నన్ను కలిసి ఒక స్టోరీ చెప్పారు. సో ఆ స్టోరీ పికప్ లైన్ అంతా బాగుందని చెప్పి మేము ఓకే చేసాము. సో ఇన్వెస్ట్మెంట్, ప్రొడ్యూసింగ్ అవన్నీ కూడా స్టార్ట్ చేసేసాము. ఫిలిం అంతా ఓకే. యాక్చువల్లీ నేను పెట్రోలియం ఇంజనీరింగ్ చేశాను సార్, చెన్నైలో. అండ్ యా సార్, అండ్ నాకు ఒక టిష్యూ కల్చర్ ల్యాబ్ ఉంది అండ్ ఫార్మింగ్ ల్యాండ్స్ ఉన్నాయి. టిష్యూ కల్చర్ అంటే అదే సార్, ఇప్పుడు సీడ్లింగ్స్ లేకోకుండా మనం ఒక ప్లాంట్ని A1 క్వాలిటీతో బయటికి తీయడం. సో బనానాకి టిష్యూ కల్చర్ చేస్తేనే ఇంకొక ప్లాంట్ తీయగలం. సీడ్ ఉండదు వాటికి. డాడీ ఫీల్డ్ కదా సార్, అట్లే నేర్చుకున్నాను. అవును సార్. అవును సార్. హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచి ఆశ ఉంది. సో ఆ ప్యాషన్తోనే షార్ట్ ఫిలిమ్స్ చేశాను, ఆ తర్వాత చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఒక క్యారెక్టర్ హీరోగా చేసినవి ఉన్నాయి, కొన్ని ఆర్టిస్ట్గా చేసినవి ఉన్నాయి. తర్వాత డెమో ఫిలిమ్స్ అండ్ ఫిలిమ్స్, ఇప్పుడు ఫిలిమ్స్. 2020 లాక్డౌన్ తర్వాత నుంచి సమంత మూవీ. నాది కదిరి సార్, సార్ది వచ్చి సార్ది కదిరి, నాది అనంతపూర్. సారీ. సో యాక్చువల్గా సార్ వచ్చి మా అనంతపూర్లో ఫిలిం చేస్తూ ఉన్నారు, ఒక రోల్ కోసము ఆడిషన్ పెట్టుకో ఉన్నారు. ఆ రోజు బై ఛాన్స్ నేను వెళ్ళాను, సెలెక్ట్ అయ్యా. సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అవును సార్. అంటే ఇది డాక్యుమెంటరీ సార్, డాక్యుమెంటరీ కమ్ క్రైమ్ థ్రిల్లర్. సో ఇలాంటి స్టోరీ ఫస్ట్ టైం కదా వచ్చింది, అది దానికోసం అని బాగుందని చెప్పి స్టార్ట్ చేసాము. సార్ ఫ్యూచర్లో కూడా మంచి ప్రాజెక్ట్స్ చేద్దాం అని ఉన్నాము. ఇంకో 2-3 స్టోరీస్ సార్ రాసి పెట్టుకోన్నారు. సో దాన్ని కూడా ఫాలోఅప్ చేసి చేస్తాము. యా సార్. యా సార్. అవును సార్. యా సార్. చేశాను సార్. ఈ మూవీలో మూడు చేపల కథ అనే సినిమాలో యా సార్ మీరు హీరోగా కాకుండా ప్రొడ్యూసర్ కాకుండా ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారు? స్టోరీ ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. అవును సార్, అది మధ్య మధ్యలో చిన్న చిన్న లైన్స్ ఉంటాయి కదా సార్, అది నేను డైరెక్టర్ గారు కూర్చొని దాన్ని డెవలప్ చేసుకున్నాము. సార్ అంటే ఇండస్ట్రీలో రాణించాలంటే, ఇండస్ట్రీలో సెట్ అవ్వాలంటే హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు చేస్తారు. సార్ మీరు అనంతపురంలోనే ఉండి ఈ ప్రయత్నాలు చేసి ప్రయత్నాలు కూడా అయిపోయినాయి సార్, అయిపోయి ఇంకా హైదరాబాద్ ప్రయత్నాలు కూడా అయిపోయాయి, చాలా అయినాయి సార్. అంటే డైరెక్టర్లు కొంతమంది మోసాలు చేయడము అలా ఇలా, సో అలాంటివి జరిగి ఇవంతా కాకుండా అయినాయి సార్. ఇవన్నీ అవ్వడంతో నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆ లైఫ్ లీడ్ చేస్తా, ఇది కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అవును సార్. అంటే సార్ వాళ్ళు ఈ ఛాన్స్ ఇస్తాము ఆ ఛాన్స్ ఇస్తాము అని ఫేక్ ప్రామిస్ చేయడాలు చాలా ఉన్నాయి. మనం ఇండస్ట్రీలో ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కూడా ఇట్లాంటివి ఫేస్ చేస్తున్నారు. సో నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది, దాంట్లో ఏమి ఆశ్చర్యం లేదు. అలా జరిగింది అదొకటి. అంటే ఆ రోజు జరిగిన వెంటనే నెక్స్ట్ డేకంతా అమౌంట్ రిటర్న్ చేసుకొని నేను బ్యాక్ వెళ్ళిపోయా కూడా.
మోసపోలేదు సార్, నష్టపోవడం ఏం జరగదు. అంటే టాలెంట్ బేస్గా వెళ్తే వేరే సార్, కానీ అందరికీ టాలెంట్ ఉంటుంది కానీ ఎవరికి అంత ఛాన్సెస్ రావు. సో చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ పోతేనే ఏమన్నా ఉంటుంది. అలా అయ్యే ఇప్పుడు ఫిలిం స్టార్ట్ చేసాము, చేస్తూ ఉన్నాం. అవును సార్, అవును సార్, అవును సార్, అయ్యాను సార్. అది అది ఎప్పటి నుంచో ఉంది సార్, అవును సార్, అది ఎప్పటి నుంచో ఉంది. హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఇక్కడి నుంచి చేస్తేనే ఒక బెస్ట్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. కానీ నాకేమంటే ఇది చేస్తూ అది కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను. ఇట్ డిపెండ్స్ సార్. అది నేనైతే మ్యాక్సిమం 95% వరకు నేను ఆర్టిస్ట్గానే ఉన్నామని. బై ఛాన్స్ ఏమన్నా వస్తే ప్రొడ్యూసింగ్ కూడా చేస్తాను. అలా సార్. అవును సార్, అవును సార్, అవును సార్, అవును సార్. అంటే ఫ్రీ టైమ్స్ కూడా ఉంటాయి కదా సార్, ఫ్రీ టైమ్ మనం ఎంజాయ్ చేయడానికి యూజ్ చేసుకోకుండా ఇలా ఇలా యూజ్ చేసుకోవడం వల్ల మనకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి సార్. మహేష్ బాబు చిన్నప్పుడు ఒకప్పుడు చిన్న హీరోస్ అంటే నాని, నాని బెస్ట్ యాక్టర్ సార్. అతను ఎలా అంటే న్యాచురల్ యాక్టర్, ఏదన్నా కానీ ఈజీగా చేసేయగలడు. సో అతను నా ఇన్స్పిరేషన్, సెల్ఫ్ మేడ్ హీరో, బ్యాక్గ్రౌండ్ లేకుండా చేస్తూ అనుకోకుండా వచ్చాడు. ఇప్పుడు ఉన్నాడు, అవును సార్. క్రైమ్ థ్రిల్లింగ్ అండ్ స్టోరీ నెరేషన్ స్క్రీన్ ప్లే ఇవన్నీ బాగుంటాయి సార్. అంటే నేను చెప్పడం కంటే ఆడియన్స్ చెప్పడమే బాగుంటుంది. చూసి వాళ్ళు మెచ్చుకోగలిగితేనే కదా సార్. అవును సార్, మల్టీ టాలెంటెడ్ సార్. ఈవెన్ ఎడిటింగ్ కూడా వస్తుంది ఆయనకి, ఎడిటింగ్ కూడా వస్తుంది, మంచి నాలెడ్జ్ ఉంది సార్ ఆయనకి. ఈవెన్ ఆయన కూడా దుబాయ్లో జాబ్ చేస్తా ఉండే, అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ సమంత చేశారు. సమంత చేసిన తర్వాత కొంచెం గ్యాప్లో మళ్ళీ జాబ్ చేశారు, మళ్ళీ స్టాప్ చేసేసి మా ఫిలిం మళ్ళీ స్టార్ట్ చేశారు. అట్లా ఆయన కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చినారు. అవును సార్, కొనసాగుతుంది. సార్ ఆర్టిస్టులు అంటే మా ఫ్రెండ్ సర్కిలే సార్ మొత్తం. అస్లాం అని అతను, సాయి, చరణ్ అండ్ ముఖేష్ గారు, నేను, ఇంకా సతీష్ అని ఒక అతను. అనుకున్నాము సార్, అనుకున్నాము. కాకపోతే ఈ ఓరియంటేషన్లో హీరో మీదే ఉంటుంది మొత్తం. సో మాకు హీరోయిన్ అనేది చాప్టర్ రాలేదు ఇప్పుడు దాకా. హీరోయిన్ లేదా ఏ ఫీలింగ్ ఉండదు. సో ఫ్యూచర్ ప్లాన్స్ అంటే అది మరీ అంతే ఇండస్ట్రీ కంటే
ప్రస్తుతానికి అయితే మనకి ఏ ఛాన్స్ వచ్చినా కానీ యూజ్ చేసుకోవాలా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అది చిన్న క్యారెక్టర్ కావచ్చు, పెద్ద క్యారెక్టర్ కావచ్చు, విలన్ రోల్ కావచ్చు, కమీడియన్ కావచ్చు, ఏదైనా కానీ వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్. సిక్స్ చేసాం సార్, సినిమా లాస్ట్ మూవీ కూడా సమంత కూడా చేశాం. ఇది మెయిన్ రెస్పాన్స్ బాగానే ఉంది సార్, యాక్టింగ్ బాగుందన్నారు. సో అక్కడి నుంచే మా జర్నీ స్టార్ట్ అయింది. సో ముఖేష్ గారు వచ్చి నన్ను అప్రోచ్ కావడము, ఈ స్టోరీ నెరేట్ చేయడము ఇవంతా. ఫ్యామిలీలో అయితే మా మమ్మీ సార్ ఎక్కువ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అవును సార్. అవును సార్, అవునవును సార్. అది అందరికీ ఉండే భయమే సార్. సినిమాలోకి వచ్చిన వాళ్ళల్లో తక్కువ మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఛాన్సెస్ రాక ఇటు జాబ్ చేసుకోలేక డిప్రెస్ అయిపోయి ఆ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకపోయిన వాళ్ళు చాలామంది సార్. సార్ సపోర్ట్ చేస్తారు కొన్ని కొన్ని సార్లు, ఇది ఇది రెండు బ్యాలెన్స్ చేసుకోగలిగితే యూ విల్ బి ఆన్ ద టాప్ పొజిషన్ అన్నారు, అలా సజెస్ట్ చేస్తా అంటారు. థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు ఆడించాలి, ఆర్టిస్ట్ కూడా షైన్ అవ్వాలని మనసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.